అల వైకుంఠపురంలో లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అల్లు అర్జున్ మళ్ళీ తనకు రెండు సూపర్ హిట్ సినిమాలు అందించిన సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ మొత్తంలో మొట్టమొదటిసారిగా డీ గ్లామర్ లుక్లో కనిపించబోతున్నాడు అల్లు అర్జున్. కాక పూర్తి స్థాయిలో ఊరమ్మాస్ లుక్లో కనిపిస్తూ ఉండటంతో ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్టుగానే మలయాళంలో సూపర్ స్టార్గా మంచి పేరు సంపాదించుకున్న ఫహద్ ఫజిల్ను ఈ సినిమాలో విలన్గా తీసుకున్నారు. అలాగే సునీల్ విలన్ తరహా పాత్రలు చేస్తున్నాడని ఆయన భార్యగా అనుసూయ నటిస్తుందని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏ వార్త వచ్చినా కానీ కాసేపట్లోనే వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ సినిమాకి ఇప్పుడు లీకేజ్ల టెన్షన్ పట్టుకుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒక రకమైన వీడియో ఫుటేజ్ రిలీజ్ అవుతుండటంతో టెన్షన్ రేపుతుందనే చెప్పాలి. ఇప్పటికే ఈ విషయం మీద ఈ సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సీరియస్ ఐ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, ఇలాంటి లీకేజ్ రాయిలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అలా హెచ్చరించిన కొద్దిసేపటికే మరో వీడియో లీక్ కావడం ఇప్పుడు ఈ సినిమా యూనిట్కి షాక్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో ప్రకారం అది ఒక ఫైట్ సీక్వెన్స్గా తెరకెక్కిస్తోంది. దాదాపు 25కు పైగా ఈ ఫైట్ సీక్వెన్స్ లీక్ కావడంతో మొత్తం యూనిట్ టెన్షన్ పడుతుంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఆయన కెరియర్లోనే మొట్టమొదటిసారిగా దాదాపు 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. భారీ మార్కెట్ దృష్ట్యా ఈ సినిమా సూపర్ హిట్గా నిలుస్తుందని భావిస్తున్నారు. అలాగే ముందు సింగిల్ పార్ట్గా విడుదల చేయాలని భావించిన మేకర్స్ ఇప్పుడు మాత్రం 2 భాగాలుగా విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్.